वेलकम टू बी9 न्यूज़ నిజం మా ఇజం. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ప్రియుడు గోవిందపురంకి చెందిన పీసా రామకృష్ణ అనే యువకుడు ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా అనుభవించి ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటుండడంతో ఆ యువతి 2 రోజుల నుంచి ఆ ఇంటి ముందు బయటాయించి మౌన పోరాటం చేస్తుంది. అయితే ఆ యువతికి ఎవరు కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని, అన్నం తినే ఎంగిలి నీళ్లు ముఖంపై జల్లి నీకు సిగ్గు ఉంటే మా ఇంటి దగ్గర నుంచి వెళ్లిపో అని దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా కూడా కనీసం గ్రామస్తులు ఎవరు పట్టించుకోవడం లేదని, నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనంటున్న యువతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాది బాబాపురం గ్రామం అని గోవిందపురం గ్రామానికి చెందిన పీసా రామకృష్ణ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటా అని నాతో 6 నెలలుగా లైంగిక సంబంధం ఏర్పరచుకొని నన్ను మోసం చేశారంటూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని చూసుకుంటానని, ఇప్పుడు నువ్వెవరో తెలియదంటూ పొమ్మంటున్నారని, పెద్దల సమక్షంలో ఫోటోలు తీసుకొని పెద్ద మనుషులే రాజ్య కుదిర్చి ఇప్పుడు పెద్ద మనుషులే మొహం చాటేశారని ఆవేదన వెళ్ళబుచ్చింది. ఇప్పటికైనా నాకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందే కూర్చొని మౌన పోరాటం చేస్తానని తెలిపింది. నా పేరు నాగలక్ష్మి అండి, మా ఊరు బావారం అండి. అయితే రామకృష్ణ అనే అబ్బాయి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడండి. 6 నెలల నుంచి ఇద్దరికి పరిచయం ఉందండి. ఇంటికి వస్తూ పోతూ ఉండిపోడండి. పగలు వచ్చేవాడండి, నైట్లు కూడా వచ్చేవాడండి. ఒక రోజు దొరికేసామండి ఇద్దరమే. అయితే మేము ఇద్దరం గదిలో ఉన్నామండి. అన్నయ్య బయట నుంచి చెల్లి చెల్లి అని పిలిచాడండి. వినిపించినట్టున్నాయండి మాటలు గట్టానే. అయితే వినిపించాక చెల్లి చెల్లి అని పిలిచాడండి. పిలిస్తే ఏ అన్నయ్య ఎందుకు పిలిచినావని అడిగానండి. అడిగితే ఏంటి లోన ఎవరు ఉన్నారు బయటకు వస్తారా రారని అన్నయ్య వాళ్ళు అడిగారండి. అడిగితేనే అన్నయ్య అలా బయటకు వెళ్ళగానే డోర్ తీసిన వెంటనే కుర్రాడిని బయట పంపానండి. అయితే కుర్రాడు బయట నిలబడిపోయి ఉన్నాడండి. ఉంటేనే మా అన్నయ్యలు అడిగారండి, ఏంటని పని, ఈ పని ఏంటి, నువ్వు మా చెల్లి దగ్గర నువ్వు ఎందుకు వచ్చావంటే మీ చెల్లి నేనే ఇష్టపడుకున్నాము, మీ చెల్లి అయితే నాకు కావాలి. అయితేనే ఇవి దెబ్బలాట్లు అవ్వేయండి, ఇలా దెబ్బలు ఆడుకున్నారండి. ఆడుకున్నాక అయితే మా చెల్లిని ఏం చేద్దాం అనుకుంటున్నాం, మా చెల్లిని ఏం చేస్తాను అంటే మీ చెల్లి నేను ఇష్టపడ్డాను, మీ చెల్లి నాకు కావాలి, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని అంటే, అయితే అక్కడ ఫొటోస్ కట్టే దిగామండి. ఫొటోస్ దిగిందే కాకుండా ఈ కుర్రాడు మ్యాటర్ రాశాడండి. ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాను, ఈ పిల్ల అయితే నాకు కావాలని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే అయితే ఆగానే ఫొటోస్ గట్టా తీయించుకున్నామండి. ఫొటోస్ తీయించుకుందా కాకుండా ఈ కుర్రాడు లెటర్ రాశాడండి. పిల్లకి పిల్లనైతే నా ఇష్టపూర్వకంగా తీసుకెళ్తున్నాను, అలాగే పిల్లకు కూడా ఇష్టమే, అందుకావున పిల్లకి ఏం జరిగినా నాదే పూచి అని లెటర్లో రాసి సంతకం పెట్టి తన ఫోన్ నెంబరు అలానే నా ఫోన్ నెంబర్ కూడా రాసి అక్కడ పెట్టేసి నన్ను తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి 3 రోజులు ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు ఇంటికాడ పెట్టారండి. వాళ్ళ అమ్మాలు రావద్దంటేని వాళ్ళ అమ్మమ్మగారు ఇంటికి పెట్టాక అయితే 2 డేస్ పోయాక వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి వచ్చి నన్ను కొట్టారండి. కొట్టింది కాకుండా నాన్న హింసలు పెట్టారండి. వాళ్ళు అయితే నన్ను ఇక్కడ ఉండొద్దు, నా మా అబ్బాయి చచ్చిపోతాను అంటున్నాడు, నువ్వు ఉంటేని నువ్వు ఉంటే బాగోదు అంటే నా ఇష్టపూర్వకంగా వచ్చానండి, ఆ కుర్రాడు ఇష్టపూర్వకంగా తీసుకొచ్చాడు, అలాంటిది మీరు నన్ను ఎందుకు కొట్టారని అడిగి పాపని బయటకు తోస్తారండి. నన్ను తోసింది కాకుండా నీ దిక్కున్న చాటు చెప్పుకో, నువ్వైతే ఇక్కడ ఉండొద్దు, నువ్వేం చేసుకుంటూ అది చేసుకొని అన్నారండి. అయినా నేను వెళ్ళలేదండి, కొట్టినా తిట్టినా నేను అయితే వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానండి. 3 డేస్ నాతో కాపురం చేసి 4 రోజులు ఇంటికాడ దింపేశాడండి. దింపేసి అన్నాడండి, అయితే మన ఇక్కడ నుంచి చెప్పాడండి, మన ఇద్దరం ఉండొచ్చు 4 రోజులు అక్కడ, 10 రోజులు ఉండొచ్చు అక్కడ ఉండి, ఇక్కడ ఎలాగ ఉండొద్దు అంటున్నారు కదా, అక్కడ వెళ్ళి 10 రోజులు ఉండొచ్చు అన్నాడండి ఈ అబ్బాయి. అన్నాక అయితే సరే నాడు ఇద్దరం వెళ్దాం అంటున్నా కదా వెళ్దాం నాడు అని నేను అన్నానండి. అనేసాక ఈ కుర్రాడు అన్నాడు, వచ్చాక అక్కడ టీ గట్ట పెట్టించానండి, పెట్టించిందే కాకుండా బుజ్జి 100 రూపాయలు ఇవ్వి నేను డ్రింక్ తాగేసి వస్తాను అన్నాడండి. అయితే వస్తాడు కదండి, నేను 100 రూపాయలు ఇచ్చానండి. ఇచ్చినండి ఈ కుర్రాడు ఏం చేశాడంటే డ్రింక్ తాగకుండా జగ్గంపేట నుంచి బిర్యానీ తెస్తానని సత్యభావ అన్న కుర్రాడు ఉన్నాడండి. ఆ కుర్రాడు కూడా ఇక్కడే ఉన్నాడని చెప్పకూడదండి. ఆ కుర్రాడు కూడా అసలు మెయిన్ కారణం కుర్రాడేనండి, సత్యభావ అన్న కుర్రాడే చేశాడండి మొత్తం, మెయిన్ కారణం ఆ కుర్రాడే. ఆ కుర్రాడు కూడా లాగాలండి ఇందులోకి ముందే చెప్తున్నాను. నాకైతే న్యాయం జరగాలండి. ఆ కుర్రాడు అక్కడ నుంచి వచ్చేసి గోంతపురం వచ్చేసాడండి నన్ను అక్కడ దేవేటేసి. అయితే ఇదేంటి ఎందుకు రాడు అందుకు రా, అర్ధరాత్రి దాకా నేను పని చేసుకుంటాను అన్నాను. ఈ కుర్రాడు ఎందుకు రాడు అందుకు రాడు అని వంట చేసుకొని అలాగే ఉండిపోయానండి. తీరా చూస్తే ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందండి, పెద్దల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అదేంటి అయితే మా అన్నయ్యలకి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అదేంటి పిల్లని ఇది ఇక్కడ దేవేటాడు ఏంటి, మొన్న తీసుకెళ్ళాడు కదా ఇష్టపూర్వకంగానే తీసుకెళ్ళాడు, మరి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉంచాలి కాబట్టి ఇక్కడ ఎందుకు మళ్ళీ తీసుకొచ్చి, దానికి సమాధానం చెప్పలేదండి. అప్పటి నుంచి కుర్రాడు కనిపించడం మానేశాడండి. నాకైతే న్యాయం జరగాలండి, ఈ కుర్రాడు అయితే నన్ను మోసం చేశాడు.